హాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిపింది తామేనని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఈ ప్రకటన చేసింది. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్మెంట్ దగ్గర కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు సల్మాన్ కు భద్రత పెంచాలని మహారాష్ట్ర సీఎం ఆదేశించారు. సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరగడం సంచలనంగా మారింది. సల్మాన్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆయన నివసించే గెలాక్సీ అపార్ట్మెంట్స్ ముందు ఇద్దరు దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇద్దరు దుండగులు బైక్పై వచ్చినట్లు గుర్తించారు. కాల్పులు జరిపి వెంటనే అక్కడి నుంచి వారు పరారయ్యారు. కాల్పుల శబ్దానికి స్థానికులు భయాందోళన చెందారు. దీనిపై ఫిర్యాదు అందడంతో స్థానిక పోలీసులతో పాటు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. సల్మాన్ ఇంటి దగ్గర పటిష్ట భద్రత కల్పించారు. సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. సల్మాన్ కు భద్రత పెంచాలని సీఎం ఆదేశించారు. కాల్పులు జరిగిన కొన్ని గంటల తర్వాత లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కాల్పులకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాల్పులు జరిపింది తామే అని లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అనుమోల్ బిష్నోయ్ చెప్పాడు. ఇది ట్రైలర్ మాత్రమే అని, పిక్చర్ ముందుందని అన్నాడు. ఈసారి ఇంటిపై కాల్పులు జరపబోమని, ఇదే లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించాడు. సల్మాన్ కు గతంలోనూ బెదిరింపులు వచ్చాయి. గత ఏడాది మార్చిలో సల్మాన్ ను బెదిరిస్తూ ఈమెయిల్స్ రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బ్రార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో సైతం గ్యాంగ్స్టర్లు సల్మాన్ ను టార్గెట్ చేసుకున్నట్లు తేలింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన భద్రతను పెంచింది. సల్మాన్ కు Y+ భద్రత కేటాయించింది. అలాగే సల్మాన్ కు గన్ లైసెన్స్ మంజూరు చేసింది. అప్పటి నుంచి ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్ కు భద్రత ఇస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఆయన నివాసం దగ్గర కాల్పులు జరగడం భయాందోళనకు గురి చేస్తోంది. ముంబైలో వీవీఐపీలు ఎక్కువగా ఉండే, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట సల్మాన్ నివాసం ఉంటుంది. అలాంటి చోటుకు దుండగులు ఎలా రాగలిగారు అన్నదానిపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ సమయంలో లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ పై విమర్శలు చేశాడు. బిష్నోయ్ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశాడని ఆరోపించాడు. కొన్నాళ్లుగా సల్మాన్ కు బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్ ను హతమార్చడమే తన లక్ష్యమని గతంలోనే లారెన్స్ బిష్నోయ్ ప్రకటించాడు.